పురుషాంగం పరిమాణం పెద్దదిగా ఉంటే స్త్రీ మంచి థ్రిల్ కలుగుతుంది అనేది మగవాళ్ళలో ఉన్నటువంటి పెద్ద అపోహ. స్త్రీలలో చాలా తక్కువ ఉంటుంది, చాలా రేర్. అదైనా వాళ్ళు సరిగ్గా ఎంజాయ్ చేయలేక నేను ఎందుకో సుఖపడలేకపోతున్నాను, మా ఆయన అంగం చిన్నదనుకుంటా, అందుకే నాకు కావాల్సిన థ్రిల్ కలగట్లేదు అని అనుకునేవాడు కొద్దిమంది ఆడవాళ్ళు ఉంటారు. లింగ పరిమాణం తక్కువగా ఉంది కనుక సెక్స్ ఎంజాయ్ చేయలేకపోతే ఆడవాళ్ళు తక్కువంటారు, కానీ మగవాడు మాత్రం స్త్రీని సుఖపట్టలేకపోతున్నాను, స్త్రీని సుఖపెట్టలేకపోవడం కారణం నా అంగ పరిమాణం చిన్నది అనుకుంటాడు. అసలు స్త్రీని సుఖపెట్టడం అనే ఇది ఆర్ట్ ఆఫ్ సెక్స్ తెలియకపోవడం వల్ల ఈ పనికిరా అనేటువంటి అంటారు. స్త్రీకి సెక్స్లో సుఖం అనిపించేది, తృప్తి అనిపించేది పురుషుని అంగ పరిమాణం వల్ల కాదు. ముఖ్యంగా కావాల్సిందంటే ఆమెకి అనుభూతి క్లైమాక్స్కి వెళ్ళే వరకు కూడా సెక్స్ని చేయగలిగితే ఆమెకి మైనకంటే ఆర్గజం ఉంటాం, సుఖప్రాప్తి. సుఖప్రాప్తి లభ్యంత వరకు సెక్స్ చేయగలిగితే అంగ పరిమాణం 4 అంగుళాలు ఉండొచ్చు, స్తంభించిన అంగం, లేకపోతే 7 అంగుళాలు ఉండొచ్చు, ఒకే విధంగా అనుభూతి కలుగుతుంది. అంటే అక్కడ అంగ పరిమాణం బట్టి ఉందా? లేదు. దీనికి కావాల్సిన ఆర్ట్ ఆఫ్ సెక్స్ ఏంటంటే దీన్ని రతికళ అంటారు. ముందు చక్కటి రొమాంటిక్ టాక్తో ముందు వాళ్ళిద్దరూ ఒకటవాలి, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలండి. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే దంపతులు ఎప్పుడు కూడా ఎమోషనల్గా రొమాంటిక్గా కనెక్ట్ అవ్వాలి. రొమాంటిక్ టచ్ కావాలి, రొమాంటిక్ టాక్ కావాలి. రొమాంటిక్ టాక్ అనేది వెరీ ఇంపార్టెంట్. రొమాంటిక్ అంటే ఓ ఇంత పొద్దుగా ఇంత పొడుగ్గా ఏ కవిత చదవసం లేదు, పొడుగు మాట చెప్పేసారు, 2-3 చిన్న జోక్స్, ఒక మాట చాలండి రొమాంటిక్గా కనెక్ట్ అయిపోవడానికి. ఆ రొమాంటిక్ టాక్ అనేది వెరీ ఇంపార్టెంట్. రొమాంటిక్ టచ్ చక్కగా మూడు ఎలివేట్ అయ్యాక ఇలా అనండి, ఒళ్ళు జల్లుము ఉంటుంది, కరెంట్ షాక్ అంత జల్లు అనిపించదు. జస్ట్ మీ కాలుతో ఈయన కాలుతో ఆమె బట్టను వెళ్ళేలానండి, నకసిక పర్యంతం బాడీ అంత వైబ్రేట్ అయిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చింది? ముందు రొమాంటిక్ టాక్తో. ఆ రొమాంటిక్ టాక్ ఎంత అనేది కాదు, చక్కని బరుణ్ ముట్ట. అంటే అంచేత ఒక మంచి మాట, ఒక ఉల్లాసకరం చేత, ప్రేమపూర్వకమైంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం, అబ్బా నేను చూస్తుంటే, నేను చూస్తుంటే ఆ చీర చూడలే, ఆ చీరలే ఎంత బాగున్నావు, నీ వల్ల ఆ చీరకి అందం వచ్చింది, లేకపోతే ఏముండదు. నువ్వు కట్టుకున్న చీర కంటే ఆమెకి ఎక్కడ లేదు. స్త్రీలకు మరీనండి చాలా, వాళ్ళు అల్ప సంతృప్తులు, చిన్నదానికి తృప్తి అయిపోతారు. భర్త వైపు నుంచి ప్రశంస కావాలి. భర్త వాళ్ళకి భర్త కాకుండా బయట వాళ్ళు ఎన్ని చెప్పినా ఆందండి, బయట వాళ్ళు వాళ్ళ స్నేహితులు కానివ్వండి, ఇంక వాడు కానీ ఏమని అందు, భర్త మాత్రం చిన్న ప్రశంస ఇస్తే చాలు ఆమె డౌన్ అయిపోతుంది. అంచేత పురుషాంగ పరిమాణం బట్టి కాదు, ముందు కావాల్సిన అంటే ఫోర్ ప్లేలో ఫస్ట్ థింగ్ టాక్, ఫోర్ ప్లే కావాలి. ఫోర్ ప్లే అనేది ఏంటి? టాక్. ఆ టాక్లో మూడ్ ఎలివేట్ అవుతుంది, వెంటనే డ్రాప్ మెరుస్తుంది, రొమాంటిక్ మూడ్ పెరిగిపోతుంది. ఈ వీటిని ఫీల్ గుడ్ హార్మోన్స్ లేదా లవ్ హార్మోన్స్ అంటారన్నమాట. ఆ ఫీల్ గుడ్ హార్మోన్స్ లవ్ హార్మోన్స్లో మై హోల్ బాడీ వైబ్రేట్ అవుతుంది, వైబ్రేట్ అవ్వడం కాదు. అక్కడి నుంచి చిన్న టచ్ చెప్పాను కదా, పులకించేస్తుంది వెళ్ళి కదా. సైట్, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడని మనం చూస్తుంటాం ఎన్నో సినిమా పాటల్లో, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడంటే ఆ కళ్ళల్లో ఆ క్రేజీ లుక్స్ ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి, ఎక్కడికి ఎంతో రొమాంటిక్గా కనెక్ట్ చేస్తాయి. అంచేత లింగ పరిమాణం ముఖ్యం కాదు, ముందు మనిషి సమాయత్నం కావాలి అమ్మాయి. ఎలా అవుతుంది? రొమాంటిక్ టాక్, రొమాంటిక్ టచ్, రొమాంటిక్ సైట్, రొమాంటిక్ హీరింగ్, చక్కని మాటలు, ఏదో గుసగుసలు, ఏదో ఒకటి. తర్వాత రొమాంటిక్ టేస్ట్,
రోమటిస్ చక్కని బుద్ధి పెట్టండి, లేకపోతే ఒక లవంగం తీసుకెళ్ళి ఆ నోట్లో పెట్టి ఆ పెట్టిన తర్వాత జస్ట్ ఫ్రెంచ్ కిస్ పెట్టండి, వెళ్ళిపోతుంది ఎక్కడికో మనసంతా వెళ్ళిపోతుంది, ఏ తీరానికి వెళ్ళిపోతుందో తెలియదు, ఇద్దరు వెళ్ళిపోతారు. ముందు అమ్మాయిని తీసుకెళ్ళిపోవాలి, అమ్మాయిని కథలో ఈ కొంగు పట్టుకుని లేకపోతే ఆవిడ జడ పట్టుకుని అలా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మూడు వచ్చేస్తుంది, వస్తుంది మూడు ఎందుకు రాదు, కనెక్ట్ అవ్వాలి కదా. అంత సెక్షువల్ బిహేవియర్ అక్కడ కావాల్సింది, సెక్షువల్ బిహేవియర్, రొమాంటిక్ బిహేవియర్. ఆ రొమాంటిక్ బిహేవియర్ తర్వాత నిదానంగా ఇవంతా సెక్స్ థెరపీ అండి, ఇదంతాను అదే రతికళ, రతికళ అంటారు. రతికళ లేకుండా ఊరికే పడుకున్నాను చెయ్యి అంటే ఏమంటే ఆమెకి ఉండదు వీడికి ఉండదు, అంత మెకానికల్. రతికళ అనేది మనసుకు సంబంధించింది. ఆ మనసు సంబంధించి అంటే ముందు ఇవన్నీ కూడా టాక్, టచ్, సైట్, స్మెల్, టేస్ట్. టేస్ట్ ఆ టేస్ట్ అనేది వాడు అధరామృతమే టేస్ట్ కావచ్చు, లేకపోతే ఒక లవంగము లేకపోతే ఏలక్కాయలు నోట్లు వచ్చి అలా పెడుతుంది దాంతో తెలిస్తే చాలు. వీడం చేత ఈ మాత్రం గుర్తుంచుకోవాలండి, మనిషిగా ముందు ఫోర్ ప్లేలో ఇవన్నీ కావాలి. ఆ తర్వాత ఆడ బ్రెస్ట్ని స్టిమ్యులేట్ చేస్తారు, లేకపోతే క్లైటోసిస్ని స్టిమ్యులేట్ చేస్తారు, జీ స్పాట్ని స్టిమ్యులేట్ చేస్తారు. చేయండి, చేసి ఏమవుతుంది, మూడ్ బాగా ఎలివేట్ అయిపోతుంది, మూడ్ బాగా ఎలివేట్ అయిపోయి అక్కడి నుంచి అప్పుడు సెక్స్ పడుకుని 2 నిమిషాలు 3 నిమిషాలు చేస్తే చాలండి, చాలు వాళ్ళకి ఎక్కడనే తృప్తి వచ్చేస్తుంది, ఎక్కడనే తృప్తి వచ్చేస్తుంది. ఆర్గజం అంటాం అక్కడ పెనిస్ పార్ట్ పరిపాలన నిజంగా వాడు లేదు స్తంభించాడు. పురుషాంగం ఎంత తెలుసా, 4 ఇంచెసే, అది 4 ఇంచెస్ ఉండొచ్చు, 5 ఇంచెస్ ఉండొచ్చు, లేదు 6 ఇంచెస్ ఉండొచ్చు. మరి మెడికల్ హిస్టరీలో మ్యాక్సిమం ఉంది 7.5 ఇంచెస్, మ్యాక్సిమం ఉంది 7.5 ఇంచెస్, ఏ మనిషికి ఎంత ఉండదు. కానీ మామూలుగా మాత్రం యావరేజ్గా 5 ఇంచెస్ ఉంటుందండి పురుషాంగం, 5 ఇంచెస్ యావరేజ్గా. కొంతమంది 6 ఇంచెస్ స్తంభించిన పురుషాంగం, మామూలుగా ఎంత ఉందో అనవసరం. స్తంభించినప్పుడు ఆ లాక్నా స్పేస్లో బ్లడ్ వెళ్ళిపోయి రక్తం వెళ్ళిపోయి అదంతా ఇలాస్టిక్ మెల్స్ కదా, పురుషాంగులు అన్నీ ఇలాస్టిక్ ఫైబర్స్, ఆ సాగుతుంది ఉబ్బుతుంది అని లావుగా పొడుగ్గా తయారు. అక్కడ స్త్రీకి తృప్తికర దేని వల్ల కలిగింది, అంగపరిమాణం బట్ట కాదుగా, దేని బట్టి రొమాంటిక్ బిహేవియర్ కలిగింది, ఫోర్ ప్లేవర్ జరిగింది. ఈ చివరికి అంగపరిమాణంతో ఇచ్చే స్ట్రోక్స్ కేవలం క్లైమాక్స్లో ఫినిషింగ్ టచ్, దట్ ఓన్లీ ఫినిషింగ్ టచ్ గుర్తుంచుకోండి. కానీ మన వాళ్ళు చేస్తారంటే ముందే ఫినిషింగ్ టచ్లో వెళ్ళిపోతారు, ఇంకేముంటుంది. ఆవిడేమనుకుంటుంటే మా ఆయన అంగం చెంద కనుక నా తృప్తిగా ఉంటుంది, మగాడు ఏమనుకుంటే నా అంగం చెంద కనుక ఆవిడే ఉంటాడు. నో, అసలు లేదు, ఫినిషింగ్ టచ్లో వచ్చిందని అది ఇంపార్టెన్స్ దానికి ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే కాదు అంటే ప్రతి వాళ్ళకి దంపతులందరికీ రతికలను తెలియాలి. అంగ పరిమాణం గురించి అపోహలు అనేది గురించి తెలియాలి, అర్థం లేనిది చేయాల్సి చేస్తే చక్కగా ఉంటుంది.